కేరి మెమోరియల్ గేమ్లో కిక్ ఉంది, విక్టరీ ఉంది. కిక్తో కూడిన విక్టరీ వెనుక స్వర్గీయ కుప్పిలి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ రంగస్థల విభాగంలో స్టేజ్ డైరెక్టర్గా కుప్పిలి వెంకటేశ్వరరావు గారు, అదే కేవి గారు నిధులు నిర్వహించారు. ఉద్యోగాన్ని జీవన వృత్తిగా చూడకుండా ఉద్యోగంలో దైవాన్ని చూసిన మహోన్నత వ్యక్తి కేవి గారు. రచయిత దర్శకుడైన కేవి సాంఘిక నాటకం దిశా నిర్దేశాన్ని మార్చేశారు. ఆయన చూసిన మాటలోనే నేటి సాంఘిక నాటకాలు పయనిస్తున్నారు. ఎందరో నటులు దర్శకులను తయారు చేసిన కేవి గారు రంగస్థల నటులు నటులకే కాదు ప్రేక్షకుల దేవులకు కూడా అభిమాని. అలాంటి కేవి గారి ఏకరవి శిష్యులు మన శివప్రసాద్ గారు. కేవి గారిని తన గురువుగా భావించారు. ఆయన నడక నడతలను క్షుణ్ణంగా పరిశీలించి అలా వార్షికోత్సవాన్ని మీ సమక్షంలో నిర్వహించుకుంటుంది. 2.5 దశాబ్దాల చరిత్ర కలిగిన కేవి మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నో నాటికలు నాటకాలను రాష్ట్రంలోనూ దేశం వెలుపులా ప్రదర్శించింది. మరెందరో ఔత్సాహికులను నటులుగా తయారు చేసింది. ఇంతవరకు 400 మందికి పైగా ప్రముఖులను సంస్కరించింది. సంస్థకు సంబంధం ఉన్న మరో 200 మందిని అభినందించింది. ప్రతి మనిషి వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు, కానీ మన శివప్రసాద్ గారి విజయం వెనుక 2 మహిళలు ఉన్నారు. వారిలో ఒకరు ఆయన సతీమణి కాగా, మరొకరు ప్రముఖ నటి సోదరి కె విజయలక్ష్మి గారు. కళలో క్షణం తిరిగి లేకుండా కేవి మెమోరియల్ నుంచి పిలుపు వచ్చిందంటే రెక్కలు కట్టుకుని వాలిపోతారు విజయలక్ష్మి గారు. రాష్ట్రంలో మరే దర్శకునికి లభ్యం కాని అరుదైన అవకాశాన్ని శివప్రసాద్ గారికి నటి విజయలక్ష్మి గారు ఇచ్చారని చెప్పవచ్చు. దర్శకునిగా శివప్రసాద్ గారికి ఒక రికార్డు అని చెప్పక తప్పదు. శివప్రసాద్ గారికి కుప్పిలి వెంకటేశ్వరరావు గారు గురువైతే విశాఖపట్నం పూర్వ ట్రస్టీ సాంస్కృతిక రథసారథి స్వర్గీయ డిసిహెచ్ తిరుపతిరాజు గారు దైవ సమానుడు. అందుకనే డిసిహెచ్ గారికి కేవి మెమోరియల్ గౌరవ చైర్మన్గా చేసి గౌరవం దక్కించుకున్నారు. ఆయన పర్యవేక్షణలో ఈ సంస్థ ఎన్నో విజయాలు నమోదు చేసుకుంది. విజయవాడలో పయనిస్తున్న కేవి మెమోరియల్ సంస్థ 2021 మార్చి 27 విషాదంలో ముగిపోయింది. సంస్థ గౌరవ చైర్మన్ డిసిహెచ్ గారి గుండె చప్పుడు ఆగిపోయింది. ఇంటి పర్యంతమయ్యారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా కళారంగం ఉత్సంగా ఉన్న వేళ డిసిహెచ్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల పాటు దిగ్భ్రాంతిలో ఉండిపోయిన సంస్థ నెమ్మదిగా తీరుకుంది. డిసిహెచ్ గారు వారి మధ్య లేకపోయినా అందరి గుండెల్లో బదిలీగా ఉన్నారు. డిసిహెచ్ గారి గుర్తుగా కేవి మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ను తిరుపతిరాజు గారికి అంకితం ఇచ్చారు. నాటి నుండి ఏటా మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం నాడే స్వర్గీయ డిసిహెచ్ తిరుపతిరాజు గారి స్మారక నాటకోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కేవి మెమోరియల్ నిర్వాహకులు ఎన్నో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 20 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు క్రమం తప్పకుండా కేవి సంస్థ నిర్వహిస్తుంది. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కళ సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులను కేవి సంస్థ సత్కరిస్తుంది. కేవి మెమోరియల్ పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తారు కళాకారులు. ప్రతిష్టాత్మక కేవి సంస్థ ఇచ్చే పురస్కారానికి మంచి పేరు ఉంది. తెలుగు నాటకరంగ చరిత్రలో తొలిసారిగా కేవి మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ తీరాను దాటి కువైట్ దేశంలో 4.5 గంటల పాటు నాటకాన్ని ప్రదర్శించి రికార్డు నెలకొల్పింది. కేవి వ్యవస్థాపక కార్యదర్శి శ్రీ శివప్రసాద్ గారి నేతృత్వంలో 10 మంది కళాకారులు కువైట్ ప్రేక్షకులు మనసు దోచుకున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కన్యాతులకు 2.5 గంటల నాటకాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశాన్ని కేవి మెమోరియల్ దక్కించుకుంది. ఇంతవరకు కన్యాతులకం 15 ప్రదర్శనలు కేవి సంస్థ పూర్తి చేసింది. 1998లో 72 మంది కళాకారులు వచ్చి వాసవిదత్త నాటకాన్ని ప్రదర్శించి తన సత్తా చాటుకున్నారు శివప్రసాద్ గారు. అంతేకాదు పుట్టుకు జరజర డుబుక్కుమే నాటకాన్ని ఇంతవరకు 129 ప్రదర్శనలు కేవి మెమోరియల్ పూర్తి చేసుకునే రికార్డు సృష్టించింది. ఇలా ఎన్నో అద్భుతాలను సొంతం చేసుకున్న కేవి మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ 26వ వార్షికోత్సవ వేడుకలు డిసిహెచ్ తిరుపతిరాజు స్మారక 13వ నాటకోత్సవాన్ని ఈ రోజు నిర్వహించుకుంటుంది. అపురూపమైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి మన కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వారిని సవనీయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు వివి రామారావు గారిని సవీనంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. విజయ్ కుమార్ గారు మేనేజింగ్ డైరెక్టర్ ఇండియన్ నిర్మాణ కంపెనీ వారిని కూడా వేదిక మీదకు సవీనంగా ఆహ్వానిస్తున్నాను. కేవి మెమోరియల్ గౌరవ అధ్యక్షులు శ్రీ నందూరి రామకృష్ణారాయణ కూడా వేదిక మీద తగిన ఆహ్వానించారు. కూడా వేదిక మీదకు తగినంగా ఆహ్వానించారు. గారిని కూడా వేదిక మీద తగినంగా ఆహ్వానించారు. బ్యాంక్ ఆఫ్
ఇండియా ఫీడ్ మేనేజర్ నంబర్ ఆఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ చౌదరి అప్పారావు కూడా వేసిన మా 26వ వార్షికోత్సవాన్ని గుర్తించినటువంటి కేవీ మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాశాలలో నమస్కారాలు. అదేవిధంగా మేము ఇంతవరకు కూడా మేము అనేక నాటకాలు నాటికలు కూడా కాంపిటీషన్ పెట్టి చాలా కార్యక్రమాలు చేశాం. 26 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేసినందుకు రాష్ట్ర మమ్మల్ని ఆదరించినందుకు అలాగే ఈ వేదిక మీద కూర్చున్న పెద్దలు కూడా మమ్మల్ని అనేక విధాలుగా ఆదరిస్తున్నారు. అప్పుడు ఆదరిస్తున్నారు, ఇప్పుడు ఆదరిస్తున్నారు. మీరందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయం చేసి మా నాటకాన్ని చూసి మీరు ఆనందం కోరుతూ కోరుకుంటూ మీద వేదికను అలంకరించిన పెద్దలు, నేటి ముఖ్య అతిథి సీనియర్ ట్రస్టీ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్, అంతేకాకుండా ప్రముఖ కార్మిక సంఘ నాయకులు గౌరవనీయులు శ్రీ వివి రామారావు గారు, అలాగే విశాఖపట్నంలో మనందరికీ తెలుసు వారి చేయూత లేకుండా, వారి సపోర్ట్ లేకుండా ఎటువంటి కార్యక్రమం ఈ మధ్యకాలంలో జరగట్లేదు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి విజయ నిర్మాణ సంస్థ అధినేత పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సూరకనేని విజయ్ కుమార్ గారు, అలాగే మిత్రుడు సహనటుడు గౌరవనీయులు శ్రీ కళ్ళు చిదంబరం గారు, శ్రీ చౌదరి అప్పారావు గారు. మరి ఈనాటి కార్యక్రమానికి అలాగే నాటక కళలకి జీవం పోసింది కళాకారులకి డిసిహెచ్ తిరుపతిరాజు గారు. అంటే వీరిద్దరిని స్మరించుకుంటూ స్మరించుకోలేనటువంటి కళాకారులు ఈ విశాఖ నగరంలో లేరు. వాళ్ళిద్దరిని మనం స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ఎన్నో కార్యక్రమాలు మా కళావేదిక కల్చరల్ ఛారిటబుల్ ట్రస్ట్కి కూడా గౌరవాధ్యక్షులుగా డిసిహెచ్ తిరుపతిరాజు గారు ఉండేవారు. సో వారు పరమపదించిన తర్వాత ఈ మధ్య కాలంలో అంటే గత 10-15 సంవత్సరాలుగా మనకి గుర్తుకొచ్చే వ్యక్తులు ఈరోజు ఈ వేదిక మీద ఉండడం జరిగింది. అంటే వారు లేని లోటు మనం వారిని గుర్తు చేసుకుంటూ వారి బాటలో నడుస్తూ ఉన్న కాలంలో మనకి మేమున్న మా సపోర్ట్ మీకు ఉంటుంది కళాకారులకి అని చెప్పి ముందుకొచ్చిన వారిలో ప్రప్రథములు డాక్టర్ సూరపనేని విజయ్ కుమార్ గారిని ఈ సభ ముఖ్యంగా చెప్పాలి. నేను ఉన్నాను అని ముందుకొస్తున్నారు మన కామ్రేడ్ వివి రామారావు గారు. అంచేత మనం అందరం కూడా ధన్యులు అన్నమాట ఈరోజు. సో ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో వారి పర్యవేక్షణలో, వారి ఇరువురి పర్యవేక్షణలో మనం మరిన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి దోహదకారులు అవుతారని మనం ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇందాక మా అప్పారావు గారు చెప్పినట్టు ఈ దిగ్విజయం చేసి ఈ నాటకాన్ని మీరు ఆద్యంతం కూడా వీక్షించి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని మీ ప్రేక్షక దేవుణ్ణి కోరుతూ నమస్కారం. బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ శ్రీ సివిఆర్ మూర్తి గారు మాట్లాడవలసింది కోరుతున్నారు. శ్రీ గురుభ్యో నమః. వేదికను అలంకరించినటువంటి వేదమూర్తులు, విద్వత్తు ఉండేటటువంటి వారు, తమ తమ రంగాల్లో ప్రజ్ఞా ప్రావీణ్యం సంపాదించినటువంటి వారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వెంచేసినటువంటి ఆహుతులు, కళాభిమానులు, కళా పోషకులు, ఇక్కడికి వెంచేసినటువంటి ప్రతి వారికి కూడా నా నమస్కృతులు. 3 విషయాలు చెప్పేసి ముగించేస్తానండి. మొట్టమొదటిది ఏంటంటే,
తిరుపతి రాజు గారి గురించి గజేంద్ర మోక్షంలో ఒక పద్యం ఒకటి గుర్తుకొస్తున్నారు. లా ఒక్కింతయో లేదు ధైర్యం విలోలం అయ్యే ప్రాణంబులను టాగులు తప్పాను మూర్చ వచ్చే తనుగుండెన్ శ్రమం వయ్యడి నీవే తప్ప ఇతరం వెరుగ మన్నిం పందగును రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. గజేంద్రుడు పిలిచేటప్పటికల్లా రఘుమూర్తి వచ్చి రక్షించాడు. అదేవిధంగా 45-50 సంవత్సరాల క్రితం ఈ నాటకరంగం కళారంగం కూడా ఒక్కసారి ఇదే విధంగా పిలిచేటప్పటికీ తిరుపతి రాజు గారు వచ్చి 40 సంవత్సరాల పాటు ఈ నాటకరంగానికి ఎనలేనటువంటి సేవ చేశారు. అయ్యా ఒక్క విషయం, ఆయన పరమపదించిన తర్వాతనే ఈ కేవీ మెమోరియల్ ఆర్ట్స్ వాళ్ళు దానిని కంటిన్యూ చేస్తున్నారు. ఈ రోజుల్లో వివాహమైనటువంటి వెంటనే కన్న తల్లిదండ్రులనే మరిచిపోయేటటువంటి సమాజం ఇది. చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే గురువుని మరిచిపోయేటటువంటి సమాజం ఇది. అటువంటిది ఎప్పుడో తమతో కలిసి ఉన్నటువంటి గురువులు ఆప్తులు అయినటువంటి తిరుపతి రాజు గారిని గుర్తుంచుకొని ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా మునావహం. సత్యమాత పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖ శాంతి పత్ని క్షమా పుత్ర షడేతే మమ బాంధవ అంటాడు. ఆరుగురు బంధువులు ఈ కేవీ మెమోరియల్ వాళ్ళు తిరుపతి రాజు గారిలో ఈ ఆరుగురు బంధువుల్ని కూడా చూసుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు జోహార్లు అర్పిస్తున్నానండి. రెండవ విషయం ఏమిటంటే ప్రముఖ కళాకారులు రంగస్థల నటులు వీళ్ళందరినీ కూడా సన్మానించడం అనేటటువంటిది వాస్తవంగా ఎలా ఉంటుంది అంటే పెరట్లో ఉండేటటువంటి చెట్టు మన వైద్యానికి పనికిరాదు. అలాగే మనలో ఉండేటటువంటి నటులు కానీ గొప్పవాళ్ళని కానీ మనం గుర్తించలేం. ఎక్కడో ఉండేటటువంటి వాళ్ళనే మనం గుర్తిస్తూ ఉంటాం. ఒకసారి గురువు గారు ఒక శిష్యుని అడుగుతారు, నీకు తెలిసినటువంటి ప్రతిభ్రతల పేర్లు చెప్పు అంటే ఆయన చెప్తాడు, అహల్య ద్రౌపది సీత తారా మండోదరి తథా పంచకన్యా స్వరే నిత్యం మహాపాప వినాశం. వేదం మనకి చెప్పింది ఈ ఐదుగురే ప్రతిభ్రతలు అంటాడు. గురువు గారు అంటారు, ఏమయ్యా మీ అమ్మగారు ప్రతిభ్రత కాదా అంటారు. ఒక్కసారి శిష్యుడికి కోపం వచ్చేస్తుంది, నా తల్లి నువ్వు అంటావా అంటాడు, మరి మీ అమ్మగారి పేరు నువ్వు ఎందుకు చెప్పలేదు. అప్పుడు శిష్యుడు గుర్తొచ్చింది, కరెక్ట్ అంటే ఏంటి అంటే మన సొంత మనుషుల్ని మనం మర్చిపోతాం, ఎక్కడో ఉండేటటువంటి వాళ్ళని గుర్తుంచుకుంటాం. ఎక్కడో ఉన్న వాళ్ళని గుర్తుంచుకోవాలి కానీ మన వాళ్ళని కూడా గుర్తుంచుకోవడం ఈ పని కేవీ మెమోరియల్ వాళ్ళు చేస్తున్నారు. ఇది వాళ్ళ తాలూకా సంస్కృతికి నిదర్శనం అండి. దానికి ద్రోహాలు పనులే మనం పూర్తి చేయలేకపోతున్నాం. అటువంటిది సంసారాలను నెట్టుకొస్తూ ఉద్యోగాలు చేసుకుంటూ ఈ కార్యక్రమాలను ఇంత నిర్విఘ్నంగా కొనసాగుతున్నది అంటే వాళ్ళ తాలూకా దీక్ష తపన పట్టుదల కనిపిస్తున్నది. వాళ్ళకి జోహార్లు అర్పిస్తున్నాను. ఆఖరిగా యువత అంతా కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి సహాయం సలహాలు అన్ని విధాలుగా వాళ్ళు కూడా అందుబాటులో ఉన్నట్టుగంటే ఈ నాటకరంగం ఇంకా అభివృద్ధి చెందుతుంది. రోజు అదృష్టం ఏంటంటే కే వెంకటేశ్వర గారు ఆదాయ వస్తు విద్యార్థిగా అందరికీ చాలా ఎంతో భక్తిగా దూరంగా చూసుకునే ఆప్యలో ఆయన ప్రజలు ఎందుకంటే ఆయన ద్వారా ఆంధ్ర యూనివర్సిటీ యువజనోత్సవాలు చాలా అద్భుతంగా జరిగాయి. ఎందుకంటే ఆయన ఉన్నత కాలం కూడా యూనివర్సిటీలో వాతావరణం కూడా చాలా తగ్గా ఉండేది. అంటే మనుషులు మనుషులు అర్థం చేసుకున్నారు, వీటన్నిటికీ కావాల్సిన ప్రక్రియలన్నీ ఈ కళ ద్వారానే వస్తాయి. అయినా ఆయన ఎంతో అద్భుతంగా ఉపయోగించడం కాకుండా ఆయన స్ఫూర్తి ద్వారా ఆయన ఎంతో మంది నటుల్ని ఈ నాటక రంగాన్ని కానీ సినిమా రంగాన్ని కానీ వీటన్నిటికీ చాలా చక్కటి క్రమశిక్షణతో బాధ్యతగా ఇచ్చిన మేపూసులు బడుబంది ఉన్నారు. అలాగే తిరుపతి రాజు గారు ఇటువంటి చేసే వాళ్ళందరికీ చాలా పెద్ద దండుగా ఉండేవారు. అంటే వనరులు ఇవ్వడం ఒకటి, వాళ్ళకి మంచి ప్రోత్సాహం, ఒక వాటికి కావాల్సిన ప్రోగ్రాము కానీ వాళ్ళకి కావాల్సిన సూచనలు కానీ అన్నీ అర్థం చేసుకుని మంచి పరిణతితో ఇవ్వగలిగిన వ్యక్తి తిరుపతి రాజు గారు. నాకు ఈ ఊరు నుంచి వచ్చిన కాడి నుంచి ఉన్న మంచి స్నేహితులు రామారావు గారు అప్పుడు ఇట్లా అందరినీ కలుసుకుంటూ చేసే సందర్భాలు మొదలైంది. అందరికీ నమస్కారం. జాతీయ ఉపాధ్యక్షుడు గౌరవనీయులు పివి రామారావు గారిని ప్రసంగ సంస్థగా ఆహ్వానిస్తున్నాను. పివి రామారావు గారికి
డాక్టర్ సౌరత్నే విజయకుమార్ గారికి, మూర్తి గారికి, నల్లూరు రామకృష్ణ గారికి, సౌదరి అప్పారావు గారికి, ఆశీనులైన కళాకారులకు, ప్రసజ్ఞులైన ప్రేక్షక మహాశీలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చదువుతున్న కళాకారులకు, దేవీ మెమోరియల్స్ అసోసియేషన్ 26వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 26 సంవత్సరాలు ఈ సంస్థను నిర్విఘ్నంగా నడపడానికి సహకరిస్తున్నటువంటి ఆ సంస్థలో పనిచేస్తున్న కళాకారులు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2 నిమిషాలు మాట్లాడడానికి 20 నిమిషాల ముందు రావాల్సి వచ్చింది. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అంటే 3 సంవత్సరాలకు చైర్మన్ మారుతూ ఉంటారు. చైర్మన్ ఎవరైనా కానీ తిరుపతి రాజు గారు చైర్మన్ గారు అందరికీ పరిచయం అవుతూ ఉంటారు. చైర్మన్ గారిని కలవాలన్నా, పోర్ట్ ట్రస్ట్ ఏదైనా కలవాలన్నా తిరుపతి రాజు గారి ద్వారానే అయిపోతుంది అది. మరి అలాగే అలాంటి తిరుపతి రాజు గారి పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహించటం, ఈ సందర్భంగా అనేక మంది కళాకారులని అయ్యూరు నుంచి కూడా నిష్ణాతులైనటువంటి వాళ్ళని ఎంపిక చేసి ఈరోజు వాళ్ళని సత్కరించడం కేవీ మోడర్న్ ఆర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీని మనస్ఫూర్తిగా శివప్రసాద్ని అభినందిస్తూ, ఈ సందర్భంలో నాకు ఒక జ్ఞాపకం వచ్చింది. పోర్ట్ ట్రస్ట్ అంటే చైర్మన్ ఎవరైనా కానీ తిరుపతి రాజు గారు ఎలాగో ఇవాళ అభినందించదగినటువంటి వ్యక్తుల్లో ఒక ఆయన మిత్రుడు విజయనగరాన్ని కంపెనీ అయితే చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ గారు అయితే విజయ నిర్మాణ కంపెనీ అనగానే గుర్తుకొచ్చేది మిత్రుడు జగత్లో. ఆ జగత్లో కూడా ఇవాళ సత్కరించడం, ఆ పోర్టస్లో తిరుపతి రాజు గారిని సత్కరించినట్టుగా నేను భావిస్తూ, ఈ సందర్భంలో కూడా శివప్రసాద్ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ సంస్థ చరికాల మంచి కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ, 2 నిమిషాలు మనం దాటితే వ్యాఖ్యాత మరణించి మన కోర్టు సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి తిరుపతి రాజు గారి గురించి ఇక్కడ ఉన్నటువంటి వాడు అందరికంటే ఎక్కువ తెలిసిన వాడిని నేను. ఎందుకంటే మేము ఆయన ఉన్నప్పుడు పోటీ రోజు ఆయన నాకు ఫోన్ రోజు నేను ఫోన్ చేయకపోయిన రోజు ఫోన్ చేసి ఊళ్ళో విషయాలని నాకు చెప్తా ఉండేవాడు. కారణం ఏంటంటే అంటే మేమేమో కార్మిక నాయకుడు, యజమానులు, గొడవలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మధ్యలో సంధానం ఎక్కువ చేస్తూ ఉండేవాడు. ఆ సంధానంలో భాగంగా మనకి పెద్దలు చెప్తా ఉంటారు, నువ్వు పెట్టే పెట్టా లేకపోతే పెట్టే పంపన్నా చూపిస్తారా అని. తిరుపతి రాజు గారు ఆయన జేబులోంచి తీసి మిగతా పెట్టకపోయినా ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఆటలకు సంబంధించి, పాటలకు సంబంధించి, మొత్తం నటులకు సంబంధించి ఏ పనైనా పూజా కార్యక్రమం దేనికైనా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ముందు ఎవరి దగ్గరికి వెళ్తే ఏ పని అవుతుందని ముందు ఆయన మొత్తం లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంటుంది. ఆ స్థాయిని బట్టి ఆయనకి అందరికీ ఏదో చేసేవాడు. సరే ఆయన మేము కాబట్టి ఆ తిరుపతి రాజు గారి పేరు మీద ఈయన శివప్రసాద్ గారు గురువు గారు అంటూ ఉంటాడు. సరే ఆయనకి ఏమైంది, నాకు గురువు గారు అంటే నాకు చాలా భయం. ఎందుకురా అంటే ఈ ఊళ్ళో కొంతమంది మినిస్టర్లు ఉన్నారు, మినిస్టర్ గారు కూడా గురువు గారు అంటాడు, ఎమ్మెల్యే గారు గురువు గారు అంటాడు, మా కడు చిదంబరం గారు గురువు గారు అంటాడు, మా చేవి శివప్రసాద్ గురువు అంటాడు. మరి ఇప్పుడు అంటున్నావు సరేలే, దీనికి సంబంధించి ఎందుకోసం అంటే ఆ శిష్యుడు అనేటువంటి వాడు గురువు అన్నప్పుడు వాడికి ఏమైనా మర్యాద మానన ఇది ఉంటే వీడు గురువు గారికి ఆనందం ఉంటుంది. వాడు దేశాన్ని అంతా కొల్లగొట్టుకు తింటా గురువు గారు అంటే నీకు ఎవడరా పాఠం చెప్పి నీ ఎలా అంటాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, ఇవాడ మనకి సంబంధించి సత్యమనే పలుకోవలను, ధర్మమునే ఆచరించవలను, తల్లిదండ్రులను గౌరవించవలను ఆ మాటలు చెప్తే చెప్పు తీసుకొడతా ఉంటాడు. కాబట్టి నేను ఎందుకోసం అంటే ఇవాడ తిరుపతి రాజు గారి గురించి ఒకటి దాని కోసం, ఇవాడ ఆయన పాపం ఆయన కొడుకే ఇక్కడికి రాకపోవాలి కాబట్టి ఈయనకి సంబంధించి నేను చాలా మంది పెద్దలకి చెప్పేది ఏంటంటే నాకు మంచి పనులు చేయండి. ఇవాళ ఆస్తులు ఇస్తే ఇవాడు పిల్లలు చూసే రోజులు కూడా అయిపోయినాయి. ఇవాళ చాలా మంది పిల్లలంతా అమెరికా పోయిన తర్వాత ఎప్పుడు నువ్వు సత్యం ముందు కనీసం ఆఖరి రోజుల్లో చెప్పు అప్పుడు ట్రై చేస్తాను వీసా అనేటువంటి రోజులు వచ్చినటువంటి నేపథ్యంలో ఇందాక విజయ్ కుమార్ గారు చెప్తున్నాను నాకు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి రామారావు గారు మంచి మిత్రుడని. నేను 43 ఏళ్ళు అయింది ఈ ఊరు వచ్చి, ఇవాళ పాతికేళ్ళ నేను వచ్చాను, 30 ఏళ్ళు ఈ ఊరు నాది. ఎవరిది ఈ ఊరు? అసలు ఈ ఊళ్ళో పుట్టి ఈ ఊళ్ళో పెరిగి సర్వస్వం ఈ ఊరు కోసం దేశం కోసం ఛాలెంజ్ చేసేటువంటి లక్షలాది మంది మూగజీవులు వాడు ఎవరు నాది ఈ ఊరు అని చెప్పేటువంటి ధైర్యం లేకపోతే తెల్లారి పేపర్ తిరిగేస్తే ఈ ఊరు నాదే. ఎవరిది ఈ ఊరు?
అసలు ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నామా? ప్రజాస్వామ్య దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్. ప్రజలు ఎవరైనా సరే ఎవరినైనా ఎన్నుకునే హక్కు ఉంది. ఇవాళ ఎవడైనా సరే బహుశా ఈ పవిత్రమైనటువంటి దేశంలో ఒక కడాసి ఉద్యోగం కావాలంటే, ఒక ప్యూన్ ఉద్యోగం కావాలంటే వాడికి చదువు కావాలి, క్వాలిఫికేషన్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. ఒక కార్పొరేటర్ కావాలంటే, ఎమ్మెల్యే కావాలంటే, ఎంపీ కావాలంటే, మినిస్టర్ కావాలంటే అసలు ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేనటువంటి దేశం పవిత్రమైనటువంటి భారతదేశం అని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు, బాలంగిరి సాయి దగ్గర నుంచి అనేక మంది కళాకారులు నేను చూస్తున్నాను. ఇవాళ చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలంటే నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఇవాళ ఎవడో ఒక సినిమా యాక్టర్ తీసుకొచ్చి 10 మందిని తీసుకొచ్చి వాళ్ళు ఇవాళ లక్షలు మేము ఖర్చు పెట్టేసి ఇవాళ మేమంతా ఏదైతే చెప్పినటువంటి రోజుల్లో ఇవాళ అమెరికా నేను ఎవరినో చంపేసి ఎంట పడి ఎంట తగ్గిన చంపాడు. అమెరికా మీద బాంబులు ఎత్తున్నా మీరు కూడా మొత్తం క్లియర్ నాశనం చేస్తే ఎంటాడు వాడికి ప్రసాద్ లాడని మొత్తం ఇంట్లో పట్టుకుని చంపేదాకా అమెరికా వాడు ఊరుకోవాలి. ఇవాళ బొంబాయిలో కసపు వేణి చంపడానికి 50 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక దుర్మార్గుడిని రక్షించడానికి మన చట్టాలు ఈ భారతదేశం పవిత్ర ఆనయ సాధువునాం వినాయక ఎక్కడికి వస్తే మనకు తెలియట్లేదు. కాబట్టి ఇక్కడ నాకు సంబంధించి ఎందుకోసమంటే ఈ నాటకాల్లో 50 ఏళ్ళ రంగు పూసుకున్నాం మొదటిసారి. ఇది నా మాట కాదు, ఇవాళ జల్లా జరిగితే మనం కనపడేదంతా ఎక్కడ ఎవరు నిజం మాట్లాడుతున్నాడు, ఎవడు ఏం చేస్తున్నాడు. ఇవాళ ఇందుకోసమంటే దురదృష్టం వచ్చినట్టు ఎర్ర జెండాలు కూడా ఇవాళ వాళ్ళ తాత్కాలిక ప్రయోజనాల కోసం వాడి కోసం ఏదో అయిపోయింది. ఇది రాజకీయ వేదిక, అన్ని రాజకీయాలే. రాజకీయాలు లేవంటే ఒక పెద్ద రాజకీయం, ఇవాడు ఎవరికి లేవు రాజకీయాలు. కాబట్టి దీనికి సంబంధించి ఇవాడ ఇటువంటి కార్యక్రమాన్ని నా శిష్యుడే చెప్పేటువంటి శివప్రసాద్ గారు ఆర్గనైజ్ చేయటం, తిరుపతి రాజు గారి పేరు మీద జరపడం, కాబట్టి ఈ ఊరికి సంబంధించి ఏమైనా చరిత్రకి భారతదేశానికి కానీ ఏ దేశానికైనా కూడా మిగిలేదు. ఇవాళ చారిత్రక అవసరం ఏమిటి అంటే కళలు లేకపోతే నాట్యం పద్యాలు భాషలు వీటన్నిటిని రక్షించుకుంటేనే ఇవాళ సంస్కృతి ఇవాళ అది మానేసి ఇవాళ పొద్దు లెగిసిన కాడి నుంచి ఇవాళ కులాలు కావాలా మతాలు కావాలా ఇంకోటి కావాలా అసలు పొద్దు లెగిస్తే 5 ఏళ్ల పసిపాపల మీద ఇవాళ అకృత్యాలు చేసేటువంటి దేశంలో ఇవాడు పుణ్య దేశం అని చెప్పి తలకాయించుకోవడానికి ప్రపంచం సిగ్గుపడాల్సినటువంటి దేశంలో ఇవాడు ఇటువంటి ఏదైనా సంస్కృతికి వ్యతిరేకంగా నేను విజ్ఞప్తి చేసే ఈ కళాకారుల్ని కౌల్ని మొత్తం అందరినీ కూడా ఇవాళ అసలు మన భారతీయులు అసలు ఈ భారతదేశం నాదేనటువంటి ఆ విజ్ఞానాన్ని కనుక అటువైపు కనుక చూడకపోతే ఇవాళ ఈ దేశం ఎటు పోతుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇటువంటి దానికి సంబంధించి ఇవాళ నడుంకి బిగించి ఒకప్పుడు 60 అన్నాడో 50 అన్నాడో ఆంధ్రదేశంలో ఈ కళారంగంలో బ్రహ్మాండమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటిది ప్రజానాట్య మండలి వాళ్ళు సినిమా రంగంలో కూడా ఒకప్పుడు బాగా వెళ్తాయి. సినిమా పాటలు వింటా ఉంటే దాంట్లో అర్థం కనపడతా ఉంటుంది. ఇప్పుడు ఏం పాటలు అంటే ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి దీనికి ఇవాళ ఈ కళారంగాన్ని ఎవరు నాకు సంబంధించి నేను ఒక నిర్ణయం అనిపించే చేతనైతే మంచి చేద్దాం, లేకపోతే లేదు. కాబట్టి సొంత లాభం వంద బాసుకు పొరుగు వాడికి తోడుకోవడమే. ఇవాళ నువ్వేం కాదు త్యాగాలు కూడా ఏమి ఈ దేశం ఎవరిని త్యాగాలు చేయమని చెప్పట్లా, ఎవరి డ్యూటీ వాడికి చేయమని చెప్తారు. కళాకారులు చేయగలిగినటువంటి దాంట్లో నాకు సంబంధించి ఇవాళ రావణాసురుడిని ఓడించడానికి అనుమతులు లేకపోతే ఇంకొకడు కాకపోయినా కనీసం వృథా భక్తిగా అంటారు, వృథ భక్తి అయినా కూడా ఇవాళ ఆ రకమైనటువంటి పద్ధతుల్లో మనం ఆలోచించాలి. ఆ సంస్కృతం మన ఇవాళ ఆ ముందుకు దేశాన్ని నెట్టేటువంటి పద్ధతులు ఆలోచించేటువంటి క్రమానికి తోడ్పాటు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినందుకు, దీనికి సంబంధించి ఇందులో పాల్గొనేటువంటి అవకాశం నాకు కల్పించినందుకు శివప్రసాద్కి మిత్రులకి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ
విజయనగరం నుంచి అందరి మనలో కూడా పొందారు. నటరాజు బుక్ వెంకటేశ్వర స్మారక పురస్కారంతో సత్కరిస్తుంది వారిని సత్కరించేందుకు అభిమానించేందుకు అభినందించేందుకు ఇచ్చినటువంటి కుటుంబంతో సత్కరించవలసిందిగా పారంగతులు రంగస్థల నటులు రచయిత ప్రముఖ గాయకులు అభినవ ఘంటసాల శ్రీ దేవి నాగేశ్వరరావు గారిని కొనతాల వెంకట రమణ స్మారక పురస్కారం స్వీకరించిన శాస్త్రీయ దళిత సంగీత